మార్నింగ్ న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్స్ అనిపిస్తున్నా బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. గ్లోబల్ మార్కెట్స్ లో ఒక వీక్ ట్రేడింగ్ ట్రెండ్ కనిపిస్తుంది. సో లాస్ట్ నైట్ యుఎస్ మార్కెట్స్ కూడా భారీ నష్టాలతో ముగిసాయి. థౌజండ్స్ ఇన్ఫాక్ట్ 500 పాయింట్స్ పైగా కోల్పోయింది. లాస్ట్ 2 డేస్ లో థౌజండ్ పాయింట్స్ నష్టపోయింది. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ది వర్స్ట్ డిసెంబర్స్ ఆఫ్టర్ ది గ్రేట్ డిప్రెషన్ 1931 తర్వాత ఇంత వర్స్ట్ మంత్ డిసెంబర్కి సంబంధించి ఇదే మొదటిసారి అని గణాంకాలు చెప్తున్నాయి. సో స్మాల్ క్యాప్ ఇండెక్స్ రసెల్ 2000 అయితే ఏకంగా బేరిష్ ఫేజ్లోకి వెళ్ళిపోయింది. సో ఇయర్ హైయర్ లెవెల్స్ నుంచి 20% కరెక్ట్ అయింది. సో ఇదే పరిస్థితి అటు లార్జ్ క్యాప్స్లో కనిపిస్తోంది. సో డిసెంబర్లో మనం గమనిస్తే డౌ జోన్స్ సుమారుగా 7% నష్టపోయింది, నాస్డాక్ 7.9% నష్టపోయింది, ఎస్ఎన్పి 500 కూడా 6.1% నష్టపోయింది. సో ఒక వీక్ ట్రేడింగ్ ట్రెండ్స్ అనేవి మనం యుఎస్లో చూస్తున్నాం. ఇదే పరిస్థితి చాలా వరకు ఏషియాలో కూడా ఈ మార్నింగ్ కనిపిస్తుంది. ఎస్టెక్స్ నిఫ్టీ ఇండికేట్ చేస్తుంది ఒక 50 పాయింట్ల గ్యాప్ డౌన్ ఓపెనింగ్, 10,859 దగ్గర ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది. సో నిన్న మనం చూసాం 10,900ని ఇంట్రాడేలో టచ్ చేసిన తర్వాత అరౌండ్ 10,888 వాజ్ ది క్లోజింగ్ లెవెల్ ఫర్ నిఫ్టీ. సో లోవర్ లెవెల్స్ నుంచి మనం 11th రోజు ఏదైతే 10,330 చూసామో అక్కడ నుంచి ఆల్మోస్ట్ 550 పాయింట్స్ ర్యాలీ తర్వాత మన మార్కెట్స్లో ఇప్పుడు కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనొచ్చు, లేదా గ్లోబల్ క్యూస్ని అనుసరించే ట్రేడింగ్ వలన నష్టాలతో ప్రారంభమయ్యి ఈ నష్టాలు మరింత డీపెన్ అవుతాయా, నేను ఎట్లా లాభం ఏదైతే ఉందో అది మొత్తం తుడిచిపెట్టుకుపోతుందని చూడాలి. అదర్వైజ్ మనం అవుట్ పెర్ఫామ్ చేస్తున్నాం ఇతర గ్లోబల్ మార్కెట్స్తో కంపేర్ చేస్తే. వీఆర్ అవుట్ పెర్ఫార్మింగ్ ఇన్ ది ఎమర్జింగ్ మార్కెట్ అండ్ ఈవెన్ ది డెవలప్డ్ మార్కెట్ స్పేస్. సో క్రూడ్ $59 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇది వన్ ఆఫ్ ది ఫేవరబుల్ ఫ్యాక్టర్స్ ఫర్ ఇండియన్ మార్కెట్స్. దీనికి తోడుగా ఎలక్షన్ ముందు మనం చూసే నార్మల్గా ఈ మానిటరీ స్టిమ్యులస్ లేకపోతే ఫిజికల్ స్టిమ్యులస్ ఇలాంటివి మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. అండ్ పీసీఏ నామ్స్ని లిబరలైజ్ చేస్తారు సో దట్ క్రెడిట్ ఫ్లో పెరగబోతోంది అన్న వార్తలు వస్తున్నాయి. అండ్ రాబోయే రోజుల్లో ఒకవేళ ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించకపోయినా కూడా ఇక్కడతో ఇంట్రెస్ట్ రేట్ పెరగవు, ఇక్కడ ఒక హాల్ట్ ఉంటుంది అనేది కూడా మార్కెట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి. సో లోవర్ ఇంట్రెస్ట్ రేట్స్ అంటే చీపర్ మనీ అండ్ గ్రోత్ కూడా మనకు లాస్ట్ ఫ్యూ మంత్స్గా మనం చూస్తుంటే ఐఏపి నెంబర్స్ చూసినా ఇతర గ్రోత్ డేటా చూసినా కూడా వీఆర్ గ్రోయింగ్ ఎట్ ఏ సాటిస్ఫాక్టరీ లెవెల్స్. సో హయ్యర్ గ్రోత్ అండ్ చీపర్ క్రెడిట్, సో ఇది చీపర్ మనీ, ఇది ఎకానమీకి సంబంధించి పాజిటివ్ ఫ్యాక్టర్ కాబట్టి మనం అవుట్ పెర్ఫామ్ చేస్తున్నాం. ఇవన్నీ మనకు పాజిటివ్ ఫ్యాక్టర్స్గా తీసుకోవాలి. సో 2018 ముగిసేందుకు ఒక 2 వీక్స్ వ్యవధి మాత్రమే ఉంది. సో దేర్ విల్ బి గుడ్ ఇయర్స్ అండ్ బ్యాడ్ ఇయర్స్ ఫర్ ది మార్కెట్స్. లాస్ట్ ఇయర్ మనం చూసాం 2017 వాజ్ ది బెస్ట్ ఇయర్, ఎస్పెషల్లీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో చాలా స్ట్రాంగ్ రిటర్న్స్ వచ్చాయి. బట్ ఈ ఇయర్ మనం అండర్ పెర్ఫామ్ చేస్తున్నాయి మిడ్ స్మాల్ క్యాప్స్. లార్జ్ క్యాప్స్ మాత్రం 8.22% సెన్సెక్స్ రిటర్న్ ఇప్పుడు దాకా మనం చూస్తే. సో బెటర్ దాన్ ఫిక్స్డ్ డిపాజిట్స్, బెటర్ దాన్ గోల్డ్, డెఫినెట్లీ బెటర్ దాన్ గోల్డ్. బట్ మేబీ హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో మార్కెట్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి మాత్రం 15-20% డెప్రిసియేషన్ వచ్చింది. అదర్వైజ్ ఆల్ అదర్ అసెట్ క్లాసెస్ కంటే స్టిల్ ఇప్పటికి కూడా ఇంత లోవర్ రిటర్న్ని మనం వీఆర్ కన్సిడరింగ్ ఇట్ యాజ్ ఏ బెటర్ రిటర్న్ కంపేర్ టు అదర్ ఇన్వెస్ట్మెంట్ ఇన్స్ట్రుమెంట్స్. సో మేబీ రాబోయే రోజుల్లో ఇంకా కన్సంప్షన్ థీమ్కి ఉత్సాహం ఆసక్తి కనపడే అవకాశం ఉంది. ఎందుకంటే ఫామ్ లోన్ వేవర్స్ వస్తున్నాయి. ఆల్రెడీ మధ్యప్రదేశ్లో నిన్న కమల్నాథ్ మొట్టమొదటి సంతకం ఫామ్ లోన్ వేవర్ మీదే 2 లక్షల రూపాయల కంటే లోపు ఉన్న ఫామ్ లోన్స్ అన్నింటినీ వేవ్ చేస్తున్నారు. సో ఇది ఒక రకంగా కన్సంప్షన్కి సంబంధించి అనుకూలమైన అంశం. ఇతర స్టేట్ గవర్నమెంట్స్ కూడా ఇంక్లూడింగ్ ఈవెన్ తెలంగాణ ప్రభుత్వం కూడా వన్ ఆఫ్ ది ఎలక్టరల్ ప్రామిసెస్లో ఫామ్ లోన్ వేవర్స్ ఉన్నాయి. సో మేబీ ఇక్కడ కూడా జరిగే అవకాశం ఉంది. సో ఇవన్నీ బ్యాంక్స్కి లాంగ్ రన్లో మంచిది కాదు, బట్ నియర్ టర్మ్లో ఇట్స్ గుడ్ బికాజ్ వాళ్ళకి ప్రభుత్వం చెల్లిస్తుంది మొత్తాన్ని బాండ్స్ రూపంలో కావచ్చు మరొక రూపంలో కావచ్చు. అండ్ వాళ్ళ ఎన్పిఏ లెవెల్స్ కొంత తగ్గుముఖం పట్టే అవకాశం ఉంటుంది. అలాగే పీసీఏ నామ్స్ని లిబరలైజ్ చేస్తారనేది కూడా మరొక అంశం కాబట్టి యాజ్ ఆఫ్ నౌ బ్యాంక్స్ ఆర్ లుకింగ్ టు బి అట్రాక్టివ్ బెడ్స్. బట్ కొన్ని బ్యాంక్స్ సెలెక్టివ్ బ్యాంక్స్లో మాత్రం నెగిటివ్ న్యూస్ మనకు అనిపిస్తుంది. ఫర్ ఇన్స్టాన్స్ కోటక్ మహీంద్రా బ్యాంక్ నిన్న మనకు బాంబే హైకోర్టు స్టే ఇవ్వలేదు. వాళ్ళ స్టేక్ డైల్యూషన్ ఏదైతే ఉందో December 31st డెడ్ లైన్ ఏదైతే ఉందో దాన్ని మేము మీట్ కాలేకపోతున్నాం కోటక్ మహీంద్రా బ్యాంక్ చెప్పడం జరిగింది. సో కోటక్ బ్యాంక్ లాంటివి వాళ్ళు కొద్దిగా వీక్గా ట్రేడ్ అయ్యే అవకాశం ఉంది. అదర్వైజ్ బ్యాంక్స్ యాజ్ ఇట్ ఈస్ విల్ బి అనే బెటర్ ఫిట్టింగ్ కంపేర్ టు అదర్ సెక్టర్స్.
ఎనలిస్ట్ ఏమంటున్నారో అడిగి తెలుసుకుందాం. సో ఎటువంటి అంచనాలతో మనం ట్రేడింగ్ ఆర్ షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ కోసం వెళ్ళచ్చు? యా, షార్ట్ టర్మ్ అంటే డెఫినెట్లీ ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు బి కంప్లీట్లీ రేంజ్ బౌండ్ ఫ్రమ్ హియర్ అండి. ఆల్మోస్ట్ 10,900 దాకా వెళ్ళి బికాస్ ఆఫ్ గ్లోబల్ క్యూస్ మన మార్కెట్స్ కొద్దిగా వీక్ అయ్యే అవకాశం ఉంది. బట్ ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం డిసెంబర్ క్వార్టర్ రిజల్ట్స్ అయిన తర్వాతనే మళ్ళీ ఒక చిన్న ట్రెజెక్టరీ ఫామ్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు పాలిటిక్స్ అనేది పక్కకు పెట్టి అగైన్ బ్యాక్ టు ఫండమెంటల్స్, ఫోకస్ కంప్లీట్లీ ఫండమెంటల్స్ మీద ఉంటుంది. కాబట్టి షార్ట్ టర్మ్ లో మాత్రం ఎవరు ఇన్వెస్ట్మెంట్ పరంగా ఏదైనా కొనాలంటే మాత్రం దే షుడ్ వెయిట్ ఇమీడియట్లీ. దిస్ ఇస్ నాట్ ద టైమ్ టు బై. రాబోయే రోజుల్లో కొద్దిగా హాలిడే సీజన్ అంతగా అది ప్రభావితం చేయకపోయినా కానీ మార్కెట్ల మీద, హాలిడే సీజన్ లో జనరలీ మనకి వాల్యూమ్స్ తక్కువ ఉంటాయి కాబట్టి రాబోయే నెక్స్ట్ 2 weeks లో హాలిడేస్, క్రిస్మస్ హాలిడేస్, ఇయర్ ఎండింగ్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి దే వాంట్ బి మచ్ ఆఫ్ యాక్టివిటీ. సో ఫ్రెష్ గా వన్ కెన్ స్టార్ట్ లుకింగ్ అట్ ద మార్కెట్ January 1st తర్వాత చూడొచ్చు. బట్ ఆల్ ఇన్ ఆల్ మనకి డిసెంబర్ క్వార్టర్ రిజల్ట్స్ నుంచి చాలా రోజుల నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్న రిజల్ట్స్ లో మెరుగుదల కనిపించలేదు. అంటే మనకి ఈ గ్రోత్ అనేది ఇప్పుడు ఈ క్రెడిట్ ఆఫ్ టేక్ కిక్కిన అయ్యి 1 or 2 quarters లాగ్ ఎఫెక్ట్ ఉంటుందండి. దాని తర్వాత ఏమైనా కొద్దిగా ప్రాఫిటబిలిటీ పెరిగితే, ఎందుకంటే మనకి ఓవరాల్ గా కమాడిటీ ప్రైజెస్ కూడా ప్రపంచవ్యాప్తంగా తగ్గాయి, మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ కూడా. సో ఇవన్నీ కూడా మనకి రాబోయే రోజుల్లో రిజల్ట్స్ లో ఫ్రూక్టిఫై అయితే, ఇఫ్ దేర్ ఆర్ బెటర్, తప్పకుండా ఐ థింక్ కొద్దిగా మార్కెట్ లో పాలిటిక్స్ పక్కకి పెట్టి అగైన్ కంప్లీట్ ఫోకస్ ఫండమెంటల్స్ మీద వస్తుంది. కాబట్టి రాబోయే రోజుల్లో ఫ్రమ్ January 1 కన్ స్టార్ట్ ఇన్వెస్టింగ్, అప్పుడు దాకా కొంచెం కాషియస్ గా ఉండడం మేలు. ఓకే, సో ట్రేడర్స్ కి ఎటువంటి సలహా? ట్రేడింగ్ పరంగా చూసుకుంటే నిన్న మన మార్కెట్స్ చూసామంటే ఈవెన్ అవుట్ పర్ఫామ్ చేసే, గ్లోబల్ గా అన్ని మార్కెట్స్ వీక్ ఉన్న రోజు కూడా మన మార్కెట్స్ అవుట్ పర్ఫామ్ చేసే. ఈవెన్ ఈ రోజు కూడా చూసుకుంటే ఏషియన్ మార్కెట్స్ లాస్ట్ 2 days లో 1200 రోజు పడినా కూడా ఏషియన్ మార్కెట్స్ అంత పెద్దగా పడలేదు. ఈవెన్ మన మార్కెట్స్ కూడా కొంచెం వీక్ గా ఉన్నా కూడా పెద్దగా పడకపోవచ్చు. అయితే బయింగ్ ఆపర్చునిటీ ఉండొచ్చు, అటు సెల్లింగ్ ఆపర్చునిటీ కూడా ఉండొచ్చు అండి. అయితే ఇక్కడ ఈ లెవెల్లో కొంచెం ఈ మధ్యకాలపు హైస్ అంటే చాలా తక్కువ టైంలో ఎక్కువ పెరిగింది కాబట్టి అగ్రెసివ్ బయింగ్ అయితే ఫ్యూచర్స్ లో వద్దని చెప్తాను. కొంచెం డిప్స్ రానివ్వండి, అంటే ఈ రోజు డిప్ ఒకటి వస్తుంది, తర్వాత నెక్స్ట్ 1 or 2 days లో ఏమైనా కొంచెం మార్కెట్ కరెక్ట్ అయితే అప్పుడు ఫ్రెష్ బయింగ్ అనేది వెళ్ళవచ్చు. అయితే ఇప్పుడు ఈ రోజు విషయానికి వస్తే మాత్రం సెల్లింగ్ పొజిషన్స్ ని ఎక్కువగా ర్యాలీస్ లో సెల్ చేయడానికి ఇంట్రాడే పరంగా చెప్తాను. అందులో భాగంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ లాస్ట్ ఫ్యూ డేస్ లో 1100 బిలో నుంచి అంటే 86-87 లెవెల్స్ నుంచి 1130 వచ్చింది. కొంత ఈ లెవెల్ 1140 ఆ లెవెల్లో కొంత దీనికి రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు. దీన్ని ర్యాలీస్ లో సెల్ చేయమంటాను. 1136 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకుంటే 1120 అండ్ 1118 దాకా ఈ స్టాక్ ఇంట్రాడేలో రావడానికి అవకాశం కనపడుతుంది. అదేవిధంగా ఇంకొక స్టాక్ సెల్లింగ్ విషయానికి వస్తే వేదాంత ఒకటి, ఇది కూడా చూసుకుంటే ఇది ఈ మధ్య వీక్ ఉంది బట్ ఫ్యూ వీక్లీ బేసిస్ ట్రెండ్ అప్ ట్రెండ్ ఉన్నా కూడా బట్ మంత్లీ బేసిస్ తర్వాత ఈవెన్ షార్ట్ టర్మ్ ట్రెండ్ కూడా చాలా వీక్ ఉంది. దీన్ని కూడా 206 or 207 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకుని సెల్ చేయమంటాను. 202 and 200 ఇంటర్డే టెస్ట్ చేసే అవకాశం కనపడుతుంది. ఇంకా బయింగ్ వెళ్ళాలి అనుకుంటే మాత్రం కొన్ని కొన్ని ఫార్మా స్టాక్స్ వైపు వెళ్ళవచ్చు. ఈవెన్ ఐటీ కంపెనీస్ లో ఇన్ఫోసిస్ లాంటి దాన్ని పొజిషనల్ ట్రేడింగ్ పరంగా బయింగ్ వెళ్ళమంటాను. ఇంకొక బ్యాంకింగ్ స్టాక్స్ లో రీసెంట్ గా బ్యాంక్స్ అవుట్ పర్ఫార్మ్ చేస్తున్నాయి. ఫెడరల్ బ్యాంక్ గతంలో మనం 84-85 బయింగ్ చెప్పాము బట్ బాగా పెరిగిపోయింది. అయితే ఈ లెవెల్ కాకుండా ఈ నెక్స్ట్ 1 or 2 days లో కరెక్షన్ చూసుకుని ఫెడరల్ బ్యాంక్ లో 96 to 97-98 లెవెల్స్ ని టెస్ట్ చేసే అవకాశం ఉంది. దాన్ని కూడా ఎవరి డిప్ లో కూడా బై అని చెప్తాను. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే సెల్ అని చెప్తాను. ఈ రోజు వరకు బ్యాంక్ నిఫ్టీ 27,200 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకోండి. నేను అనుకోవడం 26,600 లెవెల్స్ ని నెక్స్ట్ 2 to 3 ట్రేడింగ్ సెషన్ లో రావడానికి అవకాశం ఉంది. కాబట్టి బ్యాంక్ నిఫ్టీ సెల్ అని రాలేస్ అని చెప్తాను. ఓకే, ఇక్కడ ఇన్వెస్టర్స్ నుంచి కాల్స్ మెయిల్స్ తీసుకునే ముందు కాసేపు వెళ్తాను. న్యూస్ ఇన్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. కాలర్స్ లైన్ ఉన్నారు. మొదటి కాలర్ బాపట్ల నుంచి ప్రవీణ్. హలో, అరే అండి ప్రవీణ్. సార్ నేను అవంతి ఫుడ్స్ 370 1500 షేర్స్ బై చేశాను. ఇంకో 1500 బై చేద్దాం అనుకుంటున్నాను. ఈ రేట్ లో ప్రైస్ బై చేయొచ్చా? ఓకే, అవంతి ఫీడ్స్ కొన్నారు, ఇక్కడ మళ్ళీ కొనుక్కోవచ్చా? ఆయన యాడ్ చేసుకోవచ్చా? అంటే మీరు ఈ స్టాక్ బాగా బీట్ అండ్ డౌన్ స్టాక్ అండి. బీట్ అండ్ డౌన్ స్టాక్ ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడే జస్ట్ ఒక 1 week నుంచి మనం చూస్తున్నాము. చిన్న చిన్న మిడ్ క్యాప్ లో ఒక అప్ ట్రెండ్ కనపడుతుంది. దానిలో భాగంగా దీంట్లో కూడా ఒక అప్ ట్రెండ్ ఉంది.
అయితే షార్ట్ టర్మ్ మీరు షార్ప్ గా ఎగ్జిట్ అయితే మీరు కరెక్షన్స్ లో కొనుక్కోమని చెప్తాను. అయితే ఇన్వెస్ట్మెంట్ అయితే ట్రేడింగ్ పరంగా కొనుక్కోండి, ఒక ఇన్వెస్ట్మెంట్ గా వద్దని చెప్తానండి. ఇప్పుడు ఇప్పుడే ఈ స్టాక్స్ ఈ సెక్టర్ చెందిన స్టాక్స్ ఇప్పుడే పెరిగే అవకాశాలు లాంగ్ టర్మ్ అప్టెండ్ అయితే ఉండకపోవచ్చు, ఎందుకంటే జస్ట్ ఒక చిన్న ఇంటర్మీడియట్ అప్టెండ్ మాత్రమే. కాబట్టి చిన్న ట్రేడింగ్ కోసం అయితే కొనుక్కోండి, 360 ఆ లెవెల్ ఒక బైయింగ్ పాయింట్ పెట్టి కొనుక్కుంటే 420 ఆ లెవెల్ కి వచ్చినప్పుడు మీరు ఎగ్జిట్ కొనని చెప్తారు. రైట్, నాగలక్ష్మణ మూర్తి మెయిల్ కనిపిస్తుంది ఇక్కడ. జిఎంఆర్ పెరుగుతుందా 17-18 రూపాయలకి వస్తుందా? అలాగే రెయిన్ ఇండస్ట్రీస్ షార్ట్ టర్మ్ డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయింది, 140 rupees ఏమైనా వస్తుందా? రెయిన్ ఇండస్ట్రీస్ షార్ట్ టర్మ్ డౌన్ ట్రెండ్ ఏం లేదండి, ఇది ఒక చిన్న ఒక అప్ ట్రెండ్ కి వచ్చింది, అప్ ట్రెండ్ సస్టైన్ కావాలి. 140 పైన సస్టైన్ అయితే అప్ ట్రెండ్ అనేది సస్టైన్ అవుతుంది. అంటే కన్సాలిడేషన్ అని చెప్పొచ్చు, అప్ ట్రెండ్ కూడా చెప్పలేము. ప్రస్తుతానికి అయితే మీరు హోల్డ్ చేయండి, నేను కూడా 140 to 155 ఆ లెవెల్ దాకా ఇది షార్ట్లీ ఒక అప్ ట్రెండ్ అనేది రావడానికి అవకాశం ఉంది. 160 దగ్గర చాలా రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చండి. ప్రస్తుతానికి మిడ్ క్యాప్ కొంచెం పెరుగుతున్నాయి కాబట్టి హోల్డ్ చేయమంటాను. ఇంకా జిఎంఆర్ ఇన్ఫ్రా జిఎంఆర్ గురించి 18 rupees వస్తుంది అని అడిగారు. జిఎంఆర్ ఫస్ట్ 16 rupees క్రాస్ కాలేకపోతుందండి. అయితే లాస్ట్ ఫ్యూ డేస్ లో కొంచెం వాల్యూమ్ జరుగుతున్నాయి, డెలివరీ బేస్డ్ వాల్యూమ్ జరుగుతున్నాయి. వన్స్ 16 rupees క్రాస్ అయితే క్లోజర్ గా 18 rupees రావచ్చు. అయితే ఇప్పుడు ఇమీడియట్ కాదు, కొంత టైం పట్టచ్చు. కలర్ విజయవాడ నుంచి సురేష్. హలో సార్. హలో సురేష్. హెచ్పిఎల్ ఈ ప్రైస్ లో తీసుకోవచ్చా సార్? 60 rupees లో అని ఫండమెంటల్స్ కావాలండి. హెచ్పిఎల్ తీసుకోవచ్చా? No, I think battery rangano you should always go with maybe Amar Raja andi, and because they are the pioneers. Exide is definitely one of the strong companies. Kani Exide ki they have different verticals like insurance, watlo, you know, double invest chesaru. But as a pure play batteries, I would always go with Amar Raja on declines. Ante recently kodiga last 12 months lo correction kuda ayindi. I think you should always buy it. Don't go by the price point. HBL kante kuda they are more into industrial and aviation type of batteries avanni. Avi kodiga lumpy ga untundi, consistency undadu. So automotive sector lo and non automotive ki kodiga balanced business and sustainability long term lo unnadante Amar Raja. So always, you know, I would go with Amar Raja on declines. Ramesh Kumar ku moodu small cap companies kavalata, 3 lakh rupees invest chestarata. So 20 కంపెనీస్ రికమెండ్ చేస్తారు? దట్స్ అ వెరీ టఫ్ క్వశ్చన్ టు ఆన్సర్ అండి. 3 కంపెనీస్ అమౌంట్ ది యూనివర్స్ చాలా వాస్ట్ యూనివర్స్ అంటే దేర్ ఆర్ హండ్రెడ్స్ ఆఫ్ కంపెనీస్. సో అలా కాకుండా మీకు ఒక 3 కంపెనీస్ లో కాన్సన్ట్రేట్ చేస్తే దే కుడ్ ఈవెన్ ఫెయిల్. దానికంటే బెటర్ ఒక 10 to 15 కంపెనీస్ ఫస్ట్ స్టార్ట్. ఒకవేళ అవగాహన అంతగా లేకపోతే స్టార్ట్ విత్ మ్యూచువల్ ఫండ్. ఒకవేళ అవగాహన ఉంటే యూ కెన్ పిక్ ద పర్ఫార్మింగ్ సెక్టర్స్ అండ్ రీసెంట్లీ బెటెండ్ ఆన్ ఆటోమొబైల్ లో 1 or 2 స్టాక్స్ ఒక ఎన్బిఎఫ్సీస్ అండ్ నౌ కార్పొరేట్ బ్యాంక్స్ అంటే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కానివ్వండి, కెమికల్ ఫైనాన్స్ స్పెషాలిటీ కెమికల్స్ గార్మెంట్స్ ఇవన్నీ వాటిలో రెగ్యులర్లీ మన ప్యానలిస్టులు అందరూ మన కొలీగ్స్ అందరు కూడా చెప్తూనే ఉంటారు. సో యూ కెన్ ఫాలో ది షో అండ్ దెన్ స్టార్ట్ ఇన్వెస్టింగ్ స్లోలీ. ప్రమోద్ గుంటూరు నుంచి. హలో సార్, ఐఎమ్ హోల్డింగ్ 250 shares ఆఫ్ ఎన్టీపీసీ సార్. ఏదండి సార్? ఐఎమ్ హోల్డింగ్ 250 shares ఆఫ్ ఎన్టీపీసీ సార్. నో, స్టాక్ పేరు సరిగా అర్థం కావట్లేదు. ఎన్టీపీసీ షేర్స్ ఐఎమ్ హోల్డింగ్ సార్. ఓకే, ఎన్టీపీసీ సార్. ఓకే, హోల్డ్ ఇన్ ప్రాఫిట్ సార్. ఎట్ వాట్ ప్రైస్ డిడ్ యూ బై? ఏ రేట్ దగ్గర కొన్నారు మీరు? నేను అరౌండ్ 80 rupees దగ్గర కొన్నా సార్. ఎన్టీపీసీ 80 rupees లో కొన్నారట? రైట్. సో హోల్డ్ చేయొచ్చా ఎన్టీపీసీని? ఎన్టీపీసీ నాకు తెలిసి 80 rupees లో ఎప్పుడు లేదండి. Never in my the company's history also. But if you have really bought at 80 ante ప్రాబ్లమ్ మీరు యావరేజ్ కాస్ట్ ఏమైనా తగ్గించుకున్నారా ట్రేడ్ చేసి? ఐ వుడ్ స్టిల్ సజెస్ట్ యూ కెన్ కమ్ అవుట్ ఆఫ్ ద స్టాక్. ఒకవేళ 80 కొనుంటే యూఆర్ మేకింగ్ సమ్ గుడ్ ప్రాఫిట్, సబ్స్టాన్షియల్ ప్రాఫిట్స్. సో నా ఉద్దేశంలో మాత్రం ఇట్స్ బెటర్ టు కమ్ అవుట్ అండ్ ఇన్వెస్ట్ ఇన్ సమ్ అదర్ సెక్టర్. రైట్. తర్వాత గడం సుధీర్ అడుగుతున్నారు, సుబ్రోస్ అండ్ దీపక్ నైట్రైట్ ఈ రెండు కొన్నారైనా యావరేజ్ ప్రైస్ 280 rupees అట, యావరేజ్ చేసుకోవచ్చా ఇక్కడ? ఎక్కడ యావరేజ్ చేసుకోవచ్చు?
ప్రసంగ్ సుబ్రోస్ ని మీరు ఎవరేజ్ స్టార్ట్ చేయొచ్చు అండి, ఎక్కడ ఎవరేజ్ చేయొచ్చు అంటే ఒక 262 ఆ లెవెల్ లో చూడండి, 262 ఆ లెవెల్ కి వస్తే మీరు ఎవరేజ్ చేయండి. ఎందుకంటే మనకి 235 నుంచి షార్ప్ బౌన్స్ అయింది స్టాక్, కాబట్టి నెక్స్ట్ కరెక్షన్స్ లో చిన్న చిన్న కరెక్షన్ పెద్ద కరెక్షన్ రాకపోవచ్చు అండి, కాబట్టి చిన్న చిన్న కరెక్షన్స్ లో మాత్రం మీరు దీన్ని ఎవరేజ్ చేసుకోమని చెప్తాం. తర్వాత కాలం రాజా హైదరాబాద్ నుంచి, హలో. నేను ఆర్కమ్ చేస్తూ 1 ఇయర్ బ్యాక్ కొన్నాను, 2000 షేర్స్ కొన్నాను, 23 యావరేజ్ లో ఉంది, హోల్డ్ చేయమంటారా ఎగ్జిట్ చేయమంటారా? ఆర్కమ్ హోల్డ్ చేయొచ్చు సార్, హోల్డ్ చేస్తే ఆయన ఎక్కడో 23 లో కొన్నారు, వస్తుంది ఆ ప్రైస్. ఆర్కామ్ విషయానికి వస్తే అది పూర్తి ట్రేడింగ్ అనేది జరుగుతుందండి స్టాక్ లో, అంతకు మించి పెద్దగా ఇన్వెస్ట్మెంట్ స్టాకే కాదు, పెద్ద ఎత్తున డెట్ ఉన్న అప్పులు ఉన్న కంపెనీ అండి, అప్పుల నుంచి బయటపడి స్టాక్ 20+ కి రావడం అనేది అసంభవం అనిపిస్తుంది, కాబట్టి మహా బుల్ మార్కెట్ లో అయితే రావచ్చేమో. ఇది బెటర్ ఏంటంటే మీరు ఎగ్జిట్ కానీ, స్లోగా ఎగ్జిట్ కానీ, ర్యాలీస్ లో ఒక 2-3 నెలలు మీరు హోల్డ్ చేసి ఎగ్జిట్ కామని చెప్తాను. సో అన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అప్పులు ఒకటే కాదు, దిస్ కంపెనీ ఈజ్ ఇన్ సీరియస్ ట్రబుల్స్. మూసేస్తారు, ఇప్పుడు ఎలా మూసేస్తారు, ఎవరికి వాళ్ళ అసెట్స్ అమ్ముతారు, ఇవన్నీ మనకు ఏమాత్రం క్లారిటీ లేని ఇష్యూ ఇది. కాబట్టి ఆర్కామ్ లాంటి కంపెనీస్ వాళ్ళకి అసలు వెళ్ళదండి మీరు. తర్వాత రామకృష్ణారెడ్డి, హలో. అడండి రామకృష్ణారెడ్డి, హలో. హలో అడగండి, వినిపిస్తోంది సార్? మాది మేము సన్ఫార్మా తీసుకున్నామండి. ఏ రేట్ కొన్నారు? మేము 520 లో తీసుకున్నాం. 520 530, ఓకే. హోల్డ్ చేయొచ్చు సన్ఫార్మా? యా, ఐ థింక్ యూ షుడ్ హోల్డ్ అండి. దాని తర్వాత కూడా ఆల్మోస్ట్ 20-25% పడ్డది, ఎందుకంటే రీసెంట్లీ వాళ్ళది ఒక ఇన్సైడర్ ట్రేడింగ్ కేసు చాలా పాతది, మళ్ళీ తవ్వి బయటికి తీశారు, అందులో ఏదన్నా కొద్దిగా ప్రాబ్లమ్స్ ఉంటే దట్ విల్ ఓన్లీ అమౌంట్ ఇన్ ఫైన్స్ అండి, ఇట్స్ నాట్ గోయింగ్ టు కంప్లీట్లీ, అంటే ఈ స్టాక్ పరంగా మాత్రం బిజినెస్ పరంగా పెద్దగా అందులో డిఫరెన్స్ రాకపోవచ్చు. రీసెంట్లీ కూడా 600+ కి వెళ్ళి అది ఆల్మోస్ట్ 400 దాకా వచ్చింది. సో మీరు 520 కొన్నారు, దట్స్ ఓకే, అడిషనల్ గా మాత్రం కొనద్దు, బట్ ఉన్న స్టాక్ మాత్రం ఉంచండి, బికాస్ ఇట్ స్టిల్ కంటిన్యూస్ టు బి the largest Indian pharmaceutical company and one of the largest among global companies kuda. So ee kaaranamulana itwanti edanna chinna chinna vaste there will be some immediate reaction, adu manam chusam kuda. I think ikka nunchi matram pedda downside led anukuntanu, you will make your money in the next 1 or 2 years. Mahanagar gas 355 rupayala konnaru Sachinarayana, ipudu uptrend start ayindi, etunt levels expect cheyochu? మహానగర్ గ్యాస్ ప్రస్తుతానికి హోల్డ్ చేయండి అండి, మీరు 950 అనేది షార్ట్లీ రావడానికి అవకాశం ఉంది, ఎందుకంటే ఇది కంటిన్యూగా మార్కెట్ పడకముందు నుంచి దీంట్లో ఒక డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయిందండి. అట్ ద సేమ్ టైం మీరు అన్నట్టుగా షార్ట్ టర్మ్ కొంచెం అప్ ట్రెండ్ ఉంది, ఈ అప్ ట్రెండ్ కొంచెం 920 కానీ దాటిందంటే 950 నుంచి 980 లెవెల్స్ దాకా షార్ట్ టర్మ్ ట్రెండ్ అనేది రావచ్చు, 980 దగ్గర లాంగ్ టర్మ్ రెసిస్టెన్స్ అనేది ఫేస్ చేయొచ్చు అండి. ఓకే, తర్వాత రమేష్ అడుగుతున్నారు, సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ సర్వీస్ క్వెస్ట్ కార్ లాంగ్ టర్మ్ కోసం కొనుచ్చా? రెండు కూడా స్టాఫింగ్ కంపెనీస్ అండి, కొద్దిగా వర్టికల్స్ లో స్పెషలైజేషన్ సెక్యూరిటీ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ ఈస్ డిఫరెంట్, ఎందుకంటే వాళ్ళు టోటల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ టు యునో కమర్షియల్ ప్రాపర్టీ సెక్యూరిటీ ఇటువంటివన్నీ. క్వెస్ట్ కార్ప్ ఈస్ జనరలీ రిక్రూట్మెంట్ కంపెనీ, అంటే వాళ్ళు వేరే చోట ప్లేస్ చేస్తారు. సో డెఫినెట్లీ రెండు కూడా ఒకటే వర్టికల్ కి సంబంధించినవి. ఈవెన్ టీమ్ లీజ్ ఈజ్ అ టెంపరీ స్టాఫింగ్ కంపెనీ. సో దేర్ ఆర్ 3 కంపెనీస్ లిస్టెడ్, క్వెస్ అండ్ ఎస్ఐఎస్ లో మంచి రియాక్షన్ కూడా అయింది, పికప్ చేయొచ్చండి కొద్దిగా. డెఫినెట్లీ ఇవన్నీ ఇటువంటి సర్వీసెస్ దే విల్ నాట్ బి డిస్రప్టెడ్ బై సమ్ ఇంటర్నెట్ ఆర్ సంథింగ్ లైక్ దట్. కొద్ది కొద్దిగా మీరు ఇక్కడ ఆల్మోస్ట్ 300-400 రూపీస్ రియాక్షన్ అయింది కాబట్టి యూ కెన్ స్టార్ట్ బయింగ్ ఇన్ 2 or 3 ప్రైస్ పాయింట్స్ విత్ 2-3 ఇయర్ వ్యూ తో తప్పకుండా కొనొచ్చు ఎస్ఐఎస్. క్వెస్ట్ కార్ప్ కూడా. సో ఒక వీక్ ఓపెనింగ్ కోసం మార్కెట్స్ సిద్ధం అవుతున్నాయి, అలాగే చైనీస్ ప్రెసిడెంట్ షీ జిన్పింగ్ మాట్లాడుతున్నారు, ఆయన స్టేట్మెంట్స్ లో ఏమైనా కొత్త విషయాలు ఉంటాయా, ఇవన్నీ మార్కెట్స్ ని ప్రభావితం చేయబోతున్నాను సార్. ఇది వాళ్ళ బ్రేక్ఫాస్ట్ షో, కీప్ వాచింగ్.